హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా వెలుగు పేపర్, బై బై ప్యారిస్, ముగిసిన ఒలింపిక్స్, పథకాల్లో అమెరికాదే అగ్రస్థానం. ప్యారిస్ గడ్డపై 17 రోజుల పాటు ప్రపంచానికి వినోదాన్ని పంచిన ఒలింపిక్స్, 32 ఆటల్లో 329 పతాక ఈవెంట్లో 206 దేశాలకు చెందిన 10.5 వేల మంది పాల్గొన్న ఈ విశ్వ క్రీడా సంబరానికి ఆదివారం తెరపడింది. ఈ మెగా గేమ్స్ లో 40 స్వర్ణాలు 126 పతకాలతో అమెరికా మరోసారి అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఈసారి 10 కంటే ఎక్కువ పతకాలు గెలవాలని కోటి ఆశలతో 117 మంది సైన్యంతో బరిలోకి దిగిన ఇండియా 6 పతకాలతో సరిపెట్టుకుని 71 స్థానంలో నిలిచింది. 10 ఏళ్ల తర్వాత మరోసారి ఈ విశ్వ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన ప్యారిస్ పోటీలను వైవిధ్యంగా విజయవంతంగా నిర్వహించి తన మార్పు చూపెట్టింది. తదుపరి ఒలింపిక్స్ 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరగనున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు 31,532 కోట్లు, దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్లో కంపెనీల అంగీకారం, 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు. ముగిసిన అమెరికా పర్యటన, సౌత్ కొరియాకు వెళ్ళిన సీఎం అంటూ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు దాదాపు 8 రోజులు అక్కడ పర్యటించిన ఆయన సౌత్ కొరియాకు వెళ్లారు. సౌత్ కొరియాలో కూడా రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్లు రాబట్టేందుకు పలు కంపెనీలతో భేటీ కానున్నారు. అమెరికా పర్యటనలో ప్రముఖ కంపెనీలతో సీఎం రేవంత్ బృందం చర్చలు జరిపింది. ఈ టూర్లో 31,532 కోట్ల పెట్టుబడులను సాధించింది. అమెరికా వేదికగా తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ గా ప్రకటించడంతో పాటు హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు కంపెనీల సహకారాన్ని రాబట్టింది. దాదాపు 19 కంపెనీల ప్రభుత్వంతో కలిపి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో డ్రైవర్లెస్ కారును పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు చిత్రంలో చూడొచ్చు. ఓజోన్ డేంజర్, హైదరాబాద్లో ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న విషవాయువు, 9 ప్రాంతాల్లో WHO ప్రమాణాలకు మించిన నమోదు. సనత్ నగర్ లో అత్యధికం, క్యూబిక్ మీటర్లో గాలిలో 150 మైక్రోగ్రాములు అంటూ ఒక న్యూస్. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో భూముల విలువ పెంపు. రాష్ట్రంలో భూముల విలువ పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో దసరా నుంచి కొత్త మార్కెట్ వాల్యూ అమలు చేయనుంది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. డాక్టర్ రేప్ అండ్ హత్య, దేశమంతా నిరసన. కోల్కత్తాలో జరిగిన డాక్టర్ రేప్ హత్య ఘటనకు నిరసనగా సోమవారం దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో కొన్ని వైద్య సేవలను నిలిపివేయనున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ ప్రకటించింది అంటూ ఒక న్యూస్. హైదరాబాద్లో అమెజాన్ విస్తరణ, AI ఆధారిత డేటా సెంటర్పై సమాలోచనలు. అమెరికా పర్యటనలో మంత్రి శ్రీధర్బాబుతో కంపెనీ ప్రతినిధుల చర్చలు అంటున్న ఒక న్యూస్. స్కీముల ప్రక్షాళన, అక్రమాలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. గత ప్రభుత్వంలోని కొన్ని పథకాల నిబంధనల్లో మార్పులు, ప్రతి స్కీమ్కు పక్కగా గైడ్లైన్స్, కీలకమైన వాటికి కేబినెట్ సబ్ కమిటీలతో స్టడీ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. 2 ఏళ్లలో సీతారామ ప్రాజెక్ట్, అప్పటికల్లా పనులన్నీ పూర్తి చేస్తామంటున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు. ప్రాజెక్టును 15న సీఎం రేవంత్ ప్రారంభిస్తారని వెల్లడి. 2వ పంప్ హౌస్ ట్రయల్ రన్ సక్సెస్, గోదావరికి పూజలు చేసిన మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి. 3వ పంప్ హౌస్ ట్రయల్ రన్ వాయిదా చూడొచ్చు చిత్రంలో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసగూడెం వద్ద శ్రీరామ ప్రాజెక్ట్ 2వ పంప్ హౌస్ ట్రయల్ రన్ను ప్రారంభిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు. కొత్తగా మరో 2.74 లక్షల మందికి రైతు బీమా. ఆగస్టు 15 నుంచి కొత్త బీమా ఇయర్ షురు. జూన్ 28 వరకు పాస్బుక్ వచ్చిన వారికి ఛాన్స్. మొత్తం 3.22 లక్షల కొత్త పాస్బుక్లు బీమా కోసం అప్లైకి ఈ నెల 5న ముగిసిన గడువు. పాతవి కొత్తవి కలిపి 47.87 లక్షల మందికి బీమా సౌకర్యం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, తల్లిదండ్రులపై కొంతమంది యువకులు
మందు తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదని, బైక్ కొనివ్వలేదని వివిధ జలసాలకు అలవాటు పడిన యువకులు ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ తల్లిదండ్రులకు క్షోభ మిగులుస్తున్నారు. మందు తాగడానికి డబ్బు ఇవ్వలేదని కన్న తల్లిని చంపిండు ఒక కొడుకు, అడిగిన బైక్ కొనివ్వలేదని తండ్రిని నరికేసిండు మరొక కొడుకు, పెన్షన్ పైసల కోసం అమ్మ గొంతు పిసికిండు ఒక మనుమడు, అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త ప్రాణాలు తీసింది ఒక భార్య, పరాయి మగాడితో సోషల్ మీడియాలో శోభతి చేస్తున్నదని భార్యను చంపిండు ఒక భర్త. రాష్ట్రంలో ఇలాంటి దారుణాలు చాలా జరుగుతున్నాయి. అయినోళ్ళే కాల యములవుతున్నారు, రక్త సంబంధాలే రక్త పేరులు పారిస్తున్నారు, ఫ్యామిలీ మర్డర్స్ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రంలో వెలుగు చూసిన ప్రతి 10 హత్యల్లో 5-6 కుటుంబ కలహాలతో జరిగిన హత్యలే అని ఒక మనం న్యూస్ చూస్తున్నాం. ఆదరణ లేదు, తిండి లేదు, అందుకనే కుక్కల్లో ఈ మార్పు కనబడుతుంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కుక్కల్లో క్రూరత్వానికి ఇదే కారణం. పేటా ఇండియా ఎక్స్పర్ట్స్ నివేదికల్లో వెల్లడి, మనుషుల ప్రవర్తన కూడా ఒక కారణమే. దూరంగా తరిమి కొడుతుండడంతో శునకాల్లో ఫ్రస్ట్రేషన్, చెత్త కుండిలోనూ తిండి దొరకని పరిస్థితి, ఆకలి వల్లే మనుషులపై దాడులు, వెహికల్స్ వెంట పరుగులు, కరోనా టైంలో స్టెరిలైజేషన్ లేక పెరిగిన సంఖ్య, రాష్ట్రంలో నిరుడు 100,000 దాటిన కుక్క కాట్లు అంటూ ఒక న్యూస్ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనము. విద్యార్థులు స్కూల్స్కు వెళ్లే టైంలో కుక్క కాట్లు జరుగుతున్నాయి, వారి వెంటబడి మరీ కొరికి చంపేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో చాలా చూసాము. సో వాటికి తిండి లేకనే ఇలాంటి ఫ్రస్ట్రేషన్ గురి అవుతున్నదని ఒక నివేదికలో మనము చూస్తున్నాము. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు పిల్లలు మృతి అంటూ ఒక ఇంకొక న్యూస్ చూడొచ్చు. పట్టాలపై చిన్నారులు ఆడుకుంటుండగా ప్రమాదం, బిడ్డలను కాపాడబోయి కన్నుమూసిన తండ్రి. మృతుడు రైల్వే డిపార్ట్మెంట్లో కీమ్యాన్, స్కూల్కు హాలిడే కావడంతో కూతుళ్లను రైల్వే స్టేషన్కు తీసుకెళ్లిన తండ్రి. మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో ఈ ఘటన అంటూ ఒక బాధాకరమైన న్యూస్ చూస్తున్నాం. సుంకిశాల ఇక ప్రశ్నార్థకమే. రిటర్నింగ్ వాల్ కూలిపోవడంతో నిలిచిన ప్రాజెక్ట్ పనులు మళ్ళీ పనులు చేయాలంటే నాగార్జునసాగర్ నీటి మట్టం 505 అడుగులకు తగ్గాలి. సాగర్లో ప్రస్తుతం నీటి మట్టం 585 అడుగులు. నీటి నిల్వలు ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి. ప్రాజెక్టు అంచనా వ్యయం 840 కోట్ల నుంచి 2,200 కోట్ల వరకు చేరింది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. రాష్ట్రానికి పెట్టుబడులు 31,532 కోట్లు. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్కు డ్రైవర్ ఆప్షన్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ చూపిస్తున్న మోనార్క్ ట్రాక్టర్ సంస్థ ప్రతినిధులు ఈ చిత్రంలో చూడొచ్చు. దక్షిణ కొరియాకు వెళ్లిన సీఎం రేవంత్ సౌత్ కొరియాలో సోమవారం పలు కంపెనీలతో సీఎం భేటీ కానున్నారు. కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండియాస్ సమావేశంలో పాల్గొన్నారు. ఎల్ఎస్ హోల్డింగ్స్, హ్యుందాయ్ మోటార్స్ ప్రతినిధులతోను భేటీ కానున్నారు. మంగళవారం కూడా సీఎం రేవంత్ రెడ్డి సౌత్ కొరియాలోనే ఉండనున్నారు. హాన్ రివర్ ప్రాజెక్ట్, కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్, శాంసంగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై పలు ఒప్పందాలు చేసుకునున్నారు. ఈ నెల 14 ఉదయం సీఎం రేవంత్ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కు రానున్నారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ కంపెనీలతో సమావేశాలు సీఎం రేవంత్ రెడ్డి. ఉన్నతాధికారుల బృందం ఈ నెల 3 అమెరికా పర్యటనకు బయలుదేరింది. మరుసటి రోజు మంత్రి శ్రీధర్ బాబు, మరికొందరు అధికారులు కూడా అక్కడికి వెళ్లారు. సీఎం సారథ్యంలో అమెరికాలో దాదాపు 50కి పైగా బిజినెస్ మీటింగ్స్, 3 రౌండ్ మీటింగ్లో పాల్గొన్నారు. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా అండ్ లైఫ్ సెన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు ఆసక్తి పరిచాయి. ఈ పర్యటనలో కాగ్నిజెంట్, చార్లెస్, స్క్వాబ్, ఆర్సీఎం, కార్నింగ్, ఆమ్జన్, జోయిటిస్, హెచ్సిఏ, హెల్త్ కేర్, వివెంట్ ఫార్మా, థర్మోఫీసర్, ఆర్ఎం ఈక్విటీ, ట్రైజాన్ టెక్నాలజీ, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి అంటూ ఒక న్యూస్. హైదరాబాద్లో అమెజాన్ విస్తరణ. అమెజాన్ డేటా సెంటర్లో కంపెనీ ప్రతినిధులతో సన్మానిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు ఒక న్యూస్ చూస్తున్నాం. స్కీముల ప్రక్షాళన. అక్రమాలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. స్కీములో ప్రక్షాళన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. గత ప్రభుత్వంలో ఉన్న మంచి స్కీములను కొనసాగించడంతో పాటు వాటిలోని లోటుపాట్లను సరిచేసే పనిలో నిమగ్నమై ఉంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఐఏఎస్ల నుంచి ఫీడ్బ్యాక్. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. సీఎం
రేవంత్ రెడ్డి పాలసీలకు సంబంధించి ఐడియాలతో రావాలని అన్ని శాఖల హెచ్డిఓలకు సూచించారు. దీంతో పతాకాలను క్షేత్ర స్థాయిలో పక్కా ప్రణాళికతో అమలు చేసేందుకు వీలవుతుంది అని ఐఏఎస్ చెప్తున్నారు. అంటే ఒక న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క న్యూస్లో చూస్తున్నాం. వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు సమస్త ప్రజలపై ఉండాలని కోరుకున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. ఆదివారం తిరుమల శ్రీవారిని బ్రేక్ దర్శనంలో బట్టి కుటుంబం దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు బట్టి దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్టు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 18న ఆయన జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించినట్టు పేర్కొన్నారు. రవీంద్ర భారతిలో సర్వాయి పాపన్న జయంతి వారోత్సవాల్లో అభివాదం చేస్తున్న మంత్రి పొన్నం తదితరులు చిత్రంలో చూడొచ్చు. మాదిగలకు 12% రిజర్వేషన్లు ఇవ్వాలి, మాదిగ కులాల ఐక్య వేదిక డిమాండ్ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను అడ్డుకోండి, కేంద్ర మంత్రి ఆదవాలను కోరిన చెన్నయ్య అంటూ న్యూస్ చూస్తున్నాము. కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇస్తున్న చెన్నయ్య ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. అమర రాజా వెళ్ళిపోతే మన రాష్ట్రానికి నష్టం అంటున్న కేటీఆర్, ఆ సంస్థ రాష్ట్రం నుంచి పోకుండా సర్కారు చర్యలు తీసుకోవాలి అంటున్న కేటీఆర్, రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దని సూచన. రాష్ట్ర ప్రభుత్వం తమకిచ్చిన హామీలను కట్టుబడి ఉండకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతామంటూ అమర రాజా సంస్థ చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయని, ఒకవేళ అదే నిజమైతే చాలా దురదృష్టకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో ఇప్పటికే చాలా సంస్థలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్నాయని ఆరోపించారు. కేన్స్ టెక్నాలజీ అనే సంస్థ రాష్ట్రం నుంచి గుజరాత్కు వెళ్ళిపోయిందని, కార్నింగ్ సంస్థ తన ప్లాంట్ను చెన్నైకి తరలించిందని గుర్తు చేశారు. నేడు సుప్రీం ముందుకు కవిత బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టనున్న ద్విసభ్య ధర్మాసనం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ నేడు సుప్రీంకోర్టు ముందుకు విచారణకు రానుంది. ఈ పిటిషన్పై సోమవారం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ స్కామ్కు సంబంధించింది ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ కోరుతూ ఈ నెల 8న కవిత సుప్రీంకోర్టుకు ఆశ్రయించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఏడాది మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సిబిఐ కవితను అరెస్ట్ చేశాయి. దీంతో మార్చి 26 నుంచి ఆమె తిహారు జైల్లోనే ఉంటున్నారు అనే ఒక న్యూస్. 2.74 లక్షల మందికి రైతు బీమా, ఆగస్టు 15 నుంచి కొత్త బీమా ఇయర్ షురు అంటూ ఒక న్యూస్. జూన్ 28 వరకు పాస్బుక్ వచ్చిన వారికి ఛాన్స్, మొత్తం 3.22 లక్షల కొత్త పాస్బుక్లు. బీమా కోసం అప్లైకి ఈ నెల 5న ముగిసిన గడువు. జూలై 30 నాటికి రెన్యువల్ డేటా పరిశీలన పూర్తి. పాతవి కొత్తవి కలిపి 47.87 లక్షల మందికి బీమా సౌకర్యం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ధరణి పేరుతో కేసీఆర్ ఫ్యామిలీ భూములను దోచుకుంది అంటూ ఒక న్యూస్ మనము చూస్తున్నాం. పిసిసి అధికార ప్రతినిధి కొనగాల మహేష్ వాక్య, ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబం రాష్ట్రమంతా భూములు దోచుకుందని పిసిసి అధికార ప్రతినిధి కొనగాల మహేష్ ఆరోపించారు. ధరణి ఉద్యోగులు వారి కుటుంబాల మాత్రం 11 నెలలు జీతాలు లేక పస్తులున్నారని తెలిపారు. ఆదివారం బేగంపేట టూరిజం ప్లాజాలో ధరణి కాంట్రాక్ట్ ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ వాక్య అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. టీటీడీలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లెటర్లు అనుమతించాలి అంటూ ఏపీ సీఎం చంద్రబాబును కోరిన తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్. తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు రిక్వెస్ట్ లెటర్ను అనుమతించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఆదివారం చంద్రబాబును హైదరాబాద్లోని ఆయన నివాసంలో గడ్డం ప్రసాద్ కలిశారు. టీటీడీలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లెటర్లను అనుమతించాలని కోరారు. కొన్నేళ్లుగా తెలంగాణ ఎమ్మెల్యేలు ఇస్తున్న లెటర్లు చెల్లడం లేదని భక్తుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం తెలపాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కోరారు. మనము ఈ మధ్యకాలంలో చూశాము, తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్ళాలంటే ఇదివరకు మన రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు లెటర్ తీసుకొని వెళ్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో దైవ దర్శనము మనకు దొరికేది. సో కొంతకాలం నుండి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు లెటర్స్ ఇస్తే వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేయకుండా పక్కన పెడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్తున్న భక్తులకి అసౌకర్యం ఏర్పడుతుంది. తీరా ఈ లెటర్ తీసుకుని అక్కడికి వెళ్తే వారు నిరాకరిస్తున్న సందర్భంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మన తెలంగాణ రాష్ట్ర భక్తులు. అందుకనే ఇక్కడ నుంచి మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేల సిఫార్సు లెటర్స్ కనుక తీసుకుని వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని మన స్పీకర్ అక్కడి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసి రిక్వెస్ట్ చేస్తూ ఒక వినతి పత్రం ఇస్తున్న న్యూస్ మనం చూస్తున్నాం. ఈ నెలాఖరు కల్లా గంజాయి ఫ్రీ దూల్పేట్ 25 రోజులుగా ఇంటింట సోదాలు నిర్వహిస్తున్న ఎక్సైజ్ శాఖ, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిటిఎఫ్ ఎస్టీఎఫ్ టీంలను ఏర్పాటు చేసిన అధికారులు 54 మందిపై కేసులు, 15 మందిని అదుపులో తీసుకున్న అధికారులు. గంజాయి అక్రమాల్లో మహిళలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తింపు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్లోని దూల్పేటలో ఈ నెలాఖరు నాటికి గంజాయి నిర్మూల ప్రాంతంగా మారుస్తామని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు అంటూ ఒక న్యూస్. హౌసింగ్ బోర్డు జాగాల చుట్టూ ఫెన్సింగ్, భూముల రక్షణకు సర్కార్ నిర్ణయం, కబ్జాకు గురవుతున్న నేపథ్యంలో ఈ చర్యలు, 17 చోట్ల రక్షణకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం, పత్రికా స్వేచ్ఛ విధితోనే సమాజాభివృద్ధి సాధ్యం, మీడియా అకాడమిక్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి వెల్లడి. పత్రికా స్వేచ్ఛ విధితోనే సమాజాభివృద్ధి సాధ్యమని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో కాచిగూడలోని స్టేట్ టీచర్స్ యూనియన్ భవన్లో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అంటూ న్యూస్. ప్రతి జిల్లాకు క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటు, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహరావు వెల్లడి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కాంట్రాక్టు ఉద్యోగుల వైద్య సేవలపై సింగరేణి నజర్, కాంట్రాక్టు కార్మికులకు 30 లక్షల బీమా, ఆరోగ్యపరమైన సేవలను విస్తృతం చేస్తున్న సింగరేణి యాజమాన్యం. కాంట్రాక్టు కార్మికులకు 30 లక్షల ప్రమాద బీమా పథకం అమలు చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవల HDFCతో అగ్రిమెంట్ సైతం చేసుకుంది. ఈ బ్యాంకులో అకౌంట్ ఉన్న వారికి ఈ స్కీమ్ వర్తించనుంది. కాంట్రాక్టు కార్మికులు తమ శాలరీ అకౌంట్ ఏ బ్యాంకులో ఉన్నా దానిని HDFCకి మార్చుకోవాలని కార్మికులకు అవగాహన కల్పించింది. 2 చోట్ల ఈఎస్ఐ ఆసుపత్రుల ఏర్పాటు, జైపూర్ ఎస్టీపీపీలో ఒకటి, కొత్తగూడెంలో మరొకటి అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఇప్పుడు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సియోల్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అమెరికా పర్యటనలో 31,000 కోట్ల పెట్టుబడులు, 2 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటన అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. 109 రకాల నూతన వంగడాలను ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ, ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా మండలిలో రైతులతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ చిత్రంలో చూడొచ్చు. హైడ్రాకు కొత్త పోస్టులు, 3,000 భర్తీకి ప్రతిపాదనలు. హైదరాబాద్ విపత్తుల స్పందన ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ సంస్థకు కొత్త పోస్టుల మంజూరు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇప్పటికే ఈ సంస్థ నుంచి 3,000 పోస్టులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. అన్నింటికీ నేరుగా నియామకాల ద్వారానే భర్తీ చేయడం కాకుండా ఇప్పటికే జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, జలమండలిలో అదనంగా ఉన్న పోస్టులను కొన్నింటిని హైడ్రాకు కేటాయించున్నారు. ఇంకా అవసరమైతే పోస్టులను నేరుగా నియామకాల విధానంలో భర్తీకి మందురు చేయాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఒలింపిక్స్ సంబరానికి తెర, ప్యారిస్లో ముగిసిన 33వ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పతాధికారులు మనుబాకర్, శ్రీ జేస్ చిత్రంలో చూడొచ్చు. తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ, ఏఐ ఆధారిత డేటా సెంటర్పై చర్చలు, అమెరికా పర్యటనలో కంపెనీ ప్రతినిధితో మంత్రి శ్రీధర్బాబు సంప్రదింపులు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. సిరిసిల్ల నుంచి రాష్ట్రాలకు హర్ ఘర్ తిరంగా జెండాలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జాతీయ జెండాను అందిస్తున్న చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ పివిఎస్ఎన్ రెడ్డి అంటూ చిత్రం చూస్తున్నాము. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కోసం తెలంగాణలోని సిరిసిల్ల నుంచి దేశంలో పలు రాష్ట్రాలకు జాతీయ జెండాలను సరఫరా చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. బీసీలకు విదేశీ విద్య ఆలస్యం, తొలి జాబితాకు లభించని ఆమోదం, 45 రోజులుగా పెండింగ్లోనే దసరం, 3 ఏళ్ల నుంచి విడుదల కానీ 2వ టర్మ్ ఫీజులు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. వరంగల్ కమిషనరేట్ లో సిఐఎస్ఐ సస్పెన్షన్, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 2 అధికారులపై ఆదివారం సిపి అమర్ కిషోర్ జా సస్పెన్షన్ వేటు వేశారు. పర్వతగిరి సిఐగా పనిచేస్తున్న ఈ శ్రీనివాస్ నాయక్ తో పాటు
విఆర్లో ఉన్న ఎస్ఐ జి అనిల్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. యాదాద్రిలో అఖండ దీపారాధన ప్రారంభం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పం, అఖండ దీపారాధన ఆదివారం ప్రారంభమయ్యాయి. నరసింహుడి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య దంపతులు ఈ కృతువులను ప్రారంభించారు. దంపతులు 100 టికెట్ ద్వారా అఖండ దీపారాధనలో పాల్గొనవచ్చని ఈవో భాస్కరరావు తెలిపారంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఎంబీబీఎస్ ప్రవేశాలకు ధృవపత్రాల పరిశీలన. ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న మాజీ సైనికోద్యోగులు సైనికుల పిల్లల ధృవ పత్రాల పరిశీలన ఈ నెల 13-14 తేదీల్లో జరుగుతుందని కాళోజీ విశ్వవిద్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. రేకుల షెడ్లలోని ఫార్మసీ కళాశాల అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యను అందిస్తామని హామీలు ఇచ్చిన క్షేత్ర సభలో మాత్రం అందుకు భిన్నంగా విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా కరువైనాయని ఒక న్యూస్ మనం చూస్తున్నాం. జెండా పండగ ఉపాధి మెండుగా అంటూ ఇంకొక న్యూస్ చూస్తున్నాము. జెండా వస్త్రాన్ని కత్తిరిస్తున్న మహిళలు, కార్ఖానాలో సిద్ధమైన జెండాలు అంటూ ఒక న్యూస్. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసేల ప్రణాళికలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ శాఖలను ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్వహించే ఈ వేడుకలకు అవసరమైన జెండాలో సింహభాగం రాజన్న సిరిసిల్ల కేంద్రంలో తయారు చేయడం గమనార్హం అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. 30 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు. సీతారామ ట్రయల్ రన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడి, పాల్గొన్న మంత్రుడు తుమ్మల పొంగులేటి ఈ చిత్రంలో చూడొచ్చు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టొద్దు అంటున్న బారసా కార్యనిర్వాహ అధ్యక్షుడు కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వం తమకిచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే రాష్ట్రం నుంచి వెళ్ళిపోతామని అమరరాజా సంస్థ చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయని, అదే నిజమైతే చాలా దురదృష్టకరమని బారసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. మాల్దీవులు మాకు ముఖ్య భాగస్వామి అంటున్న విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ వ్యాఖ్య. హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి సుస్థిరత సంపన్నతను పరిరక్షించడంలో మాల్దీవులు భారత ముఖ్యమైన భాగస్వామి అని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఆదివారం ఇక్కడి తెలిపారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు చూద్దాం. స్వర్ణాలతో సమం, ఓవరాల్గా అగ్రపీఠంపై అమెరికా, చైనాకు 2వ స్థానం. ఒలింపిక్స్ ముగిశాయి. 2 వారాలకు పైగా వేలాది మంది అథ్లెట్లు తమ అద్భుత నైపుణ్యాలను ప్రదర్శించి విశ్వవ్యాప్తంగా కోట్లాది మందిని అలరించారు. ఏ ఆటగాడైనా ఏ జట్టు అయినా ఎంత బాగా ఆడారన్నది అంతిమంగా వారు సాధించే పతకాన్ని చూసి నిర్ధారిస్తారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. కాస్త మోదం, ఇంకాస్త ఖేదం. 6 పతకాలతో సంతృప్తి పడ్డ భారత్ ప్యారిస్ గేమ్లో భారత పతకాల పరువు కాపాడింది మాత్రం ఖచ్చితంగా షూటర్లే. రియో టోక్యోలో 1 పతకం కూడా తేలేకపోయిన వీరు ప్యారిస్లో మాత్రం అభిమానులను ఖుషి చేస్తూ ఏకంగా 3 మెడల్స్ని ఖాతాలో వేసుకున్నారు. ఒకే గేమ్స్లో భారత్కు గతంలో ఇన్ని పతకాలు ఏ క్రీడాంశంలో కూడా రాకపోవడం గమనార్హం అంటూ ఒక న్యూస్. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, 30,750 కొత్త ఉద్యోగాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఫ్యూచర్ సిటీకి పారిశ్రామికవేత్తల మద్దతు లభించిందని వెల్లడి, దక్షిణ కొరియాకు బయలుదేరిన సీఎం. అమెరికాకు సరికొత్త తెలంగాణ పరిచయం చేశాం, పెట్టుబడుల వెల్లుతో అపార ఉద్యోగాలు అంటున్న శ్రీధర్బాబు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతుంది. 10 రోజుల ప్రణాళికలో భాగంగా 7 రోజుల పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ఆదివారం దక్షిణ కొరియాకు పయనమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన భారీ అమెరికా కంపెనీలు ముందుకొచ్చాయి. 19 అంతర్జాతీయ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అంగీకారం తెలిపాయి. 31,532 కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో అమెజాన్ 4వ డేటా సెంటర్, పెట్టుబడులు మరింత విస్తరిస్తాం. మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబుతో చర్చల అనంతరం సంస్థ వెల్లడి, తెలంగాణ సర్కారు డిజిటల్ లక్ష్యాల సాధనకు సహకరిస్తాం. మా సంస్థ అభివృద్ధి వ్యూహంలో హైదరాబాద్ విడదీయలేని భాగం, అమెజాన్ ఉపాధ్యక్షుడు కెర్రీ పర్సన్ అంటున్న ఇంకొక న్యూస్ చూస్తున్నాం. జేపీసీ ఏర్పాటు చేసి నిగ్గు తేల్చాలి అంటూ ఒక న్యూస్. సెబి చైర్పర్సన్ పై హెండెన్బర్గ్ ఆరోపణల మీద దర్యాప్తు జరపాలి. మాధవి రాజీనామా చేయాలి అంటున్న విపక్షాలు, సుప్రీం సుమోటగా స్వీకరించాలి అంటున్న ఖర్గే.
సెబి విశ్వసనీయకు భంగం అంటున్న రాహుల్ గాంధీ, తక్షణం దర్యాప్తు జరిపించాలి అంటున్న యేచూరి, ఆర్థిక వ్యవస్థలపై హైజాక్ అంటున్న ఆర్జేడి, ఇదంతా విదేశీ కుట్ర, విపక్షాల వారికి సహకరిస్తున్నాయి అంటున్న బీజేపీ. సెబి చైర్పర్సన్ మాధవి బుచ్ అమెరికా భర్త ధావల్ బుచ్ కు విదేశాల్లో ఉన్న అదానీ కంపెనీలో వాటాలు ఉన్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హెండెన్బర్గ్ తాజా చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిషన్ ఏర్పాటు చేయాలని విపక్షాలు ముక్త ఖండంతో డిమాండ్ చేశాయి అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్, ఆ రెండు పార్టీలతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. 6 గ్యారంటీల పేరుతో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలో నియోజకవర్గానికి చెందిన 229 మంది లబ్ధిదారులకు 56 లక్షల సీఎం సహాయ నిధి చెక్లను పంపిణీ చేస్తూ ఈ వాక్య అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. గుట్టపై స్నాన సంకల్పం భక్తుల కోసం విష్ణు పుష్కరిణిలో అందుబాటులోకి. తిరుమల తరహాలో నిత్యం వెలిగేలా అఖండ దీపారాధన. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న 15,000 మంది భక్తులు. యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహుణ్ణి దర్శించుకునే భక్తులకు స్నాన సంకల్పం అర్జిత సేవ అందుబాటులోకి వచ్చింది. కొండపై ఉన్న గుండంలో భక్తులు స్నానమాచరించేందుకు వారికి సౌకర్యం కల్పిస్తున్నట్టు ఒక న్యూస్. కవితకు బెయిల్ వచ్చేనా? నేడు సుప్రీంకోర్టులో విచారణ. జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందుకు దరఖాస్తు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తనపై ఈడీ సిబిఐలు నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఈ నెల 8 సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు 1 జూలై ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. మద్యం పాలసీ కేసులో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు సాక్ష్యాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లో 50 మందిని నిందితులుగా పేర్కొన్నాయి. అందులో కవిత మాత్రమే మహిళ. మహిళల కొన్ని ప్రత్యేక వేసులుబాటును చట్టాలు కల్పించాయి. మహిళా చట్టాలను పరిగణలోకి తీసుకుని కవితకు బెయిల్ ఇవ్వండి. కవిత విషయంలో దర్యాప్తు సంస్థలు మొదటి నుంచి చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. అరెస్టు సమయంలో కనీస నిబంధనలు కూడా పాటించలేదు. మహిళలకు ప్రత్యేక రక్షణలు ఉన్నాయి, వాటి కింద కవితకు బెయిల్ ఇవ్వాలి అని కవిత తరపున న్యాయవాదులు వినిపిస్తున్న ఒక న్యూస్. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు చూద్దాం. బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక అమెరికా అంటున్న హసీనా. 109 రకాల కొత్త వంగడాల ఆవిష్కరణ. చైనాలో కొత్త వృత్తి నిద్రపుచ్చే స్లీప్ మేకర్స్. ఫోన్ బానిసత్వాన్ని దూరం చేసిన చాస్టెడ్ బెల్ట్. ఎక్కువగా పల్లుడిపోతే గుండె జబ్బులు వస్తాయి అంటూ ఒక ముఖ్యమైన న్యూస్ మనం చూస్తున్నాం. గురుకులంలో గురువులేరి. ఒక్క కొడంగల్లోని 22 పోస్టులు ఖాళీ. ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ పరిస్థితి. ఉప్పల్ ఇంటర్ గురుకులంలో విద్యార్థులే లేరు, అయినా అన్ని సబ్జెక్టులకు లెక్చరర్ల నియామకం. సంక్షేమంలో ఇష్టారాజ్యంగా సర్కారు బదిలీలు ట్రాన్స్ఫర్ చేసినట్లే చేసి ఆ వెంటనే రిటర్నేషన్స్. అస్తవ్యస్త నిర్ణయాలతో చదువులపై తీవ్ర ప్రభావం అంటూ ఒక న్యూస్. బ్రాండ్ తెలంగాణను బలిపెట్టద్దు అంటున్న కేటీఆర్. ప్రభుత్వ పాలసీలు పెట్టుబడులను ఆకర్షించాలి. కాంగ్రెస్ సర్కారు స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దు. ఎంతో కష్టపడితే వచ్చిన అమర రాజా రాష్ట్రాన్ని వీడుతామని ప్రకటించడం బాధాకరం. కేసీ కార్నింగ్ వేరే రాష్ట్రాలకు తరలిపోయాయి. ఇది విపత్తు లాంటిదే అంటున్న కేటీఆర్ తీవ్ర ఆదిన కేటీఆర్ వాక్య అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. కాళేశ్వరంపై కాంగ్రెస్ది విష ప్రచారం అంటున్న హరీష్ రావు. కాళేశ్వరం కోల్తే రంగనాయక సాగర్కు నీళ్ళు ఎలా వచ్చాయో ప్రభుత్వమే చెప్పాలి. కేసీఆర్ను బదనాం చేసేందుకు గ్లోబల్స్ ప్రచారం. 8 ఎంపీ సీట్లు తెచ్చిన తెలంగాణకు బీజేపీ కాంగ్రెస్ కలిసి తీవ్ర అన్యాయం. పింఛన్లు అందక అవ్వాతాతల అరగోస. రంగనాయక సాగర్ సందర్శనలో హరీష్ రావు వాక్య. భరోసా ఇచ్చేదెప్పుడు? అసెంబ్లీలో రైతు భరోసా ఊసెత్తని సర్కార్ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. డబ్బులు ఇవ్వకుంటే మీ కొడుకును కాల్ చేస్తాం భయపట్టి దోచేస్తున్న సైబర్ నెరగాళ్ళు. విదేశాల్లో అల్లర్ల ఆసరాతో ఫోన్ కాల్స్. నానా రకాలుగా బెదిరించి డబ్బులు డిమాండ్. నమ్మి మోసపోతున్న తల్లిదండ్రులు. అలాంటి వాటికి స్పందించొద్దు అంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు.
మీ కొడుకును మేము పట్టుకున్నాం, మాకు డబ్బులు ఇవ్వకపోతే కాల్చి చంపేశామంటూ సైబర్ నేరగాళ్లు కొత్త పంతాలో బెదిరింపులకు దిగుతూ దోచేస్తున్నారు. లండన్ లో కొంతకాలంగా జరుగుతున్న అల్లర్లను అడ్డం పెట్టుకుని తాము లండన్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ వేరే దేశం కోడ్తో వచ్చే నంబర్లతో వాట్సాప్ కాల్ చేస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఘటన జరుగుతున్నా సైబర్ నేరగాళ్లు వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ డబ్బులు దోచుకుంటున్నారు అంటూ కొన్ని చూస్తున్నాము. అదేవిధంగా వివిధ నెంబర్లతో వస్తున్న ఫోన్ కాల్స్ దాని వాటి లింక్స్ని మనము ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు అని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు చూశాము. అదేవిధంగా ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి, శ్రేయవిలాసులకి, మిత్రులకి నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.